हाय फ्रेंड्स, वेलकम टू एपीटीएस रियल एस्टेट। मुंदुगा मा चैनल सब्सक्राइब चेसुकोनि पक्कने उन्न बेल आइकॉन क्लिक चेयंडि। इक्कड ई वीडियोलो कनपडुतुन्न एरिया अंता मंगळगिरि। अक्कड चूडोच्चु 25 टवर्स तो अपार्टमेंट्स उन्न। अवि एलईपीएल वाळ्ळ मिड वैल सिटी प्रोजेक्ट। अलागे आ लांग लो कनपडुतुन्न बिल्डिंग्स वच्चेसि केएल यूनिवर्सिटी। मंगळगिरि चूडोच्चु मोत्तं ओक पेद्द सिटी लेक्क डेवलप अयिंदि लास्ट 5 इयर्स लो चूडोच्चु। मंगलगिरी अक्कड कनपड़ुतున్న टालेस्ट बिल्डिंग वच्चे अदि हाईटी हब। अदि अक्कड लांग लो कनपड़ुतున్న टालेस्ट बिल्डिंग्स उन्न एरिया वच्चेसि अदि रामकृष्ण हाउसिंग वाळ्ळदि मेगा प्रोजेक्ट। अक्कडे नागार्जुन यूनिवर्सिटी उंटदि। अयिते मंगलगिरी मेन सेंटर की ఒక హాఫ్ కేఎం, ఓన్లీ హాఫ్ కేఎం డిస్టెన్స్ చూడొచ్చు, మనం లైవ్ లో చూడొచ్చు। మంగళగిరి ఆ ఏరియా మొత్తం హాఫ్ కేఎం డిస్టెన్స్ లో ఉంది। ఇది తెనాలి హైవే, తెనాలి హైవే 100 ఫీట్ రోడ్డు। అయితే ప్రెజెంట్ 50 ఫీట్ రోడ్డే ఉంది, కానీ ఆ లాంగ్ లో కనబడుతుందంతా కేఎల్ యూనివర్సిటీ। ఆ యూనివర్సిటీ ఎగ్జాక్ట్ ఇక్కడ షార్ట్ కట్ లో వెళ్తే 3.5 కిలోమీటర్లు, హైవే మీద నుంచి వెళ్తే 5 కేఎం। ఈ రోడ్డు చూడొచ్చు, తెనాలి రోడ్డు ఇది। ఇది యాక్చువల్ గా 100 ఫీట్ రోడ్డు। 100 ఫీట్ రోడ్డుకి కావాల్సినంత స్థలం ఆ రోడ్డుకు ఉంది। ఫ్యూచర్ లో ఎప్పుడైనా 100 ఫీట్ రోడ్ చేస్తారు। అక్కడ కనబడేది పానకాల స్వామి గుడి, ఫేమస్ టెంపుల్। ఆ టెంపుల్ 2 కేఎం ఉంటుంది ఇప్పుడు మనం ఉన్న ఏరియాకి। ఇది ఒక మెగా ప్రాజెక్ట్, ఇది చాలా పీస్ఫుల్ లొకేషన్ లో ప్రెజెంట్ కన్స్ట్రక్షన్ అవుతున్న మెగా ప్రాజెక్ట్। తెనాలి హైవేకి పక్కనే ఉంటుంది, మంగళగిరి టు తెనాలి హైవేకి రోడ్డు కానుకొని రేపు ఎప్పుడైనా రోడ్డు 6 లైన్స్ చేసిన ఇబ్బంది లేకుండా ఉన్నంత ప్లేస్ రోడ్డు ఫేసింగ్ లో వదిలేసి 100% వాస్తు తో ఉన్న ప్లేస్ ఇది। నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ లో మెగా ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడొచ్చు। దీంట్లో 80 లగ్జరీ ఫ్లాట్స్ ఉంటాయి। ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ మొత్తం అన్ని ఫేసింగ్స్ లో 80 ఫ్లాట్స్ ఇందులో సేల్ కొన్నాయి। అయితే 40% సేల్స్ ఆల్రెడీ కంప్లీట్ అయినాయి। సేల్స్ అయితే శరవేగంగా జరుగుతున్నాయి ప్రెజెంట్। ఇది ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు। ఇది ఈ ప్రాజెక్ట్ ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు। ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి సీతారామ రెసిడెన్సీ। ఈ ప్రాజెక్ట్ అతి ముఖ్యమైన ప్లస్ పాయింట్ ఏంటంటే అన్ని బ్యాంక్స్ అప్రూవల్ చేసినాయి ఈ ప్రాజెక్ట్ని, పైగా రెరా అప్రూవ్డ్ అండ్ ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ కూడా కలిగిన ప్రాజెక్ట్ ఏరియాలో ఇది చూడొచ్చు। ఆ లాంగ్లో పక్కనే మన ప్రాజెక్ట్ కొద్దిగా ఇంకొక వాకబుల్ డిస్టెన్స్లో సాక్షి పేపర్ ప్రింటింగ్ ప్రెస్ ఉంది, ఆ పక్కనే కోకోకోలా కంపెనీ ఉంది చూడొచ్చు। అక్కడ కోకోకోలా థమ్స్అప్ లాంటివి తయారు చేస్తారు చూడొచ్చు। జస్ట్ హైవే పక్కనే, తెనాలి హైవే పక్కనే ఉంది ప్రాజెక్టు సీతారామ రెసిడెన్సీ। మొత్తం ప్రాజెక్ట్ పూర్తయితే ఎలివేషన్ అనేది ఇలాగ ఉంటుంది। ఇక్కడ ఫోన్ నెంబర్స్ కనపడుతున్నాయి, ఎవరైనా కాల్ చేయాలంటే నోట్ చేసుకోవచ్చు। ఆ సంస్థ యొక్క ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, అక్కడ ఎవరన్నా మాట్లాడాలంటే నోట్ చేసుకోవచ్చు। అలాగే ఈ ప్రాజెక్టు ఐటీ హబ్కి 1 కేఎం ఉంటుంది, మంగళగిరి పానకాల స్వామి టెంపుల్కి 2 కిలోమీటర్లు ఉంటుంది, ఎన్ఆర్ఐ హాస్పిటల్కి 2 కిలోమీటర్లు ఉంటుంది। అలాగే ఎయిమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ చేసిన మంగళగిరి ఎయిమ్స్కి ఓన్లీ 3 కిలోమీటర్లు ఉంటుంది। హైల్యాండ్ లాంటి ఫేమస్ టూరిజం హబ్కి 3 కేఎం డిస్టెన్స్లో ఉంటుంది। అలాగే కేఎల్ యూనివర్సిటీకి మెయిన్ రోడ్డు మీద వెళ్తే 5 కేఎం, లోపల షార్ట్ కట్లు వెళ్తే 3.5 కేఎం వస్తుంది। నాగార్జున యూనివర్సిటీకి 5 కేఎం వస్తుంది। ఇందులో కాస్ట్ వచ్చేసి ఓన్లీ 3,500 రూపీస్ ఎస్ఎఫ్టి పెట్టడం జరిగింది। పూర్తి వివరాలకు కిందనున్న డిస్క్రిప్షన్లో నెంబర్ కాల్ చేసినట్లయితే ఓనర్ గారు అన్ని విషయాలు చెప్తారు। మొత్తం 80 ఫ్లాట్లు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో। ప్రజెంట్ మనం వెస్ట్ ఫేసింగ్ 3 బెడ్రూమ్ ఫ్లాట్ మోడల్ ఫ్లాట్ అనేది ఎలాగుంటుందో చూద్దాం। ఇది మొత్తం 1720 SFT ఉంటుంది, ప్లింత్ ఏరియా వచ్చేసరికి 1300 SFT ఉంటుంది, కామన్ ఏరియా వచ్చేసరికి 300 SFT ఉంటుంది, కార్ పార్కింగ్ వచ్చేసరికి 120 SFT ఉంటుంది, మొత్తం 1720 SFT 3 బెడ్రూమ్ ఇది చూడొచ్చు। మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం, డోర్స్ వర్క్ వచ్చేసి ఎంట్రన్స్ డోర్ వర్క్ వచ్చేసి టేక్ డోర్ చేసి మొత్తం పాలిష్ పెట్టడం జరిగింది, అలాగే
విండోస్ కూడా మొత్తం టేక్ విండోస్ వచ్చినాయి చూడొచ్చు. మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. కింద అయితే మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది చూడొచ్చు. పైన మొత్తం జిప్సమ్ సీలింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేశారు వీళ్ళు. ఈ ప్రాజెక్టులో మొత్తం 80 ఫ్లాట్లు ఉంటాయి. మొత్తం వాల్ పేపర్ ఇచ్చారు చూడొచ్చు. ఇక్కడ ఇంటీరియర్ మంచి ఇంటీరియర్తో వాల్ పేపర్ ఇవ్వటం జరిగింది ఈ వాల్కి మొత్తం. అలాగే టీవీ పెట్టుకోవడానికి కూడా పెద్ద మంచి ప్లేస్ ఇవ్వటం జరిగింది ఇక్కడ చూడొచ్చు. మొత్తం టీవీ పెట్టుకునే ఏరియా ఇంటీరియర్ మొత్తం వుడెన్ వర్క్ చేయటం జరిగింది చూడొచ్చు. కింద కబోర్డ్స్ సైడ్ కబోర్డ్స్ కూడా కంప్లీట్ చేశారు చూడొచ్చు. ఇదంతా లివింగ్ ఏరియా, డైనింగ్ అండ్ లివింగ్ ఏరియా ఇదంతా చూడొచ్చు. ఇక్కడ కూడా కబోర్డ్స్ వర్క్ అయితేనే సీలింగ్ జిప్సమ్ ఫాల్ సీలింగ్ వర్క్ అయితేనే మొత్తం కంప్లీట్ అయింది చూడొచ్చు. మనం మాస్టర్ బెడ్రూంలోకి ఎంటర్ అవుతున్నాం. మాస్టర్ బెడ్రూంలో కూడా అటాచ్డ్ బాత్రూము విత్ వెస్టర్న్ కబోర్డ్తో మాస్టర్ బెడ్రూమ్ ఉంది చూడొచ్చు. సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. ఇక్కడ స్లైడింగ్ కబోర్డ్స్ ఇవ్వటం జరిగింది. ఇది 30 ఇయర్స్ 30 సంవత్సరాల వారంటీతో ఉండే స్లైడింగ్ కబోర్డ్స్ ఇవ్వటం జరిగింది చూడొచ్చు. ఇదంతా విండోస్ వచ్చేసరికి యూపీవీసీ విండోస్ ఇచ్చారు. మొత్తం సీలింగ్ వర్క్స్ అన్నీ ఎక్సలెంట్గా వచ్చినాయి. ఇది మోడల్ ఫ్లాట్, మొత్తం అన్ని ఫ్లాట్లు ఇదే రకంగా ఉంటాయి. మనం సెకండ్ బెడ్రూంలోకి ఎంటర్ అవుతున్నాం. సెకండ్ బెడ్రూంలో కూడా ఫస్ట్ బెడ్రూంలో అయిన వర్క్స్ అన్నీ టోటల్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయినాయి చూడొచ్చు. ఇది మోడల్ ఫ్లాట్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఈ మోడల్ ఫ్లాట్ లాగానే మీకు కావాలంటే వీళ్ళు చేసిస్తారు. లేదంటే ఏదైనా మీరు సెపరేట్గా చేయించుకోవాలన్నా వాళ్ళకి చెప్తే వాళ్ళే చేపిస్తారు మొత్తం. ఈ థర్డ్ బెడ్రూమ్, ఈ థర్డ్ బెడ్రూమ్లో కూడా టోటల్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయినాయి చూడొచ్చు. ఇందులో మాత్రం బాత్రూమ్ లేదు. దీనికి కూడా స్లైడింగ్ 30 ఇయర్స్ వారంటీ స్లైడింగ్ కబోర్డ్స్ ఇవ్వటం జరిగింది చూడొచ్చు. ఇక్కడ మాత్రం బాల్కనీ ఇచ్చారు. థర్డ్ బెడ్రూమ్లో కూర్చుంటాకు వీలుగా చాలా పెద్ద బాల్కనీ ఇవ్వటం జరిగింది చూడొచ్చు. అలాగే పూజ గది సెపరేట్గా ఇచ్చారు. ఇక్కడ కిచెన్ ఏరియా చూడొచ్చు. మొత్తం మంచి డిజైన్స్, మంచి ఇంటీరియర్ ఇచ్చారు చూడొచ్చు కిచెన్ ఏరియా. అలాగే కిచెన్ ఏరియా పక్కన థర్డ్ బెడ్రూమ్లో బాత్రూమ్ లేదు కాబట్టి ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇవ్వటం జరిగింది. కిచెన్లో నుంచి మనం డైనింగ్ హాల్లోకి రాగానే ఆ సైడ్ ఒక బాత్రూమ్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ చాలా పెద్ద ఏరియా, వాషింగ్ ఏరియా కూడా ఇవ్వటం జరిగింది చూడొచ్చు విత్ కబోర్డ్స్. ఇది ఈ వెస్ట్ ఫేసింగ్ 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇలాగ ఉంటుంది. మొత్తం అన్నీ టోటల్ 80 ఫ్లాట్స్లో ఉండే 3 బెడ్రూమ్ బెడ్రూమ్స్ అన్నీ ఈ రకంగా వర్క్స్ అనేవి కంప్లీట్ చేస్తారు వాళ్ళు. మొత్తం 1720 SFT ఇది. ఇది నార్త్ ఫేసింగ్ 2 బెడ్రూమ్ ఫ్లాట్ ఇది. ఇది టోటల్ ఏరియా వచ్చేసి 1360 SFT ఉంటుంది.
దీంట్లో కామన్ ఏరియా వచ్చేసరికి 240 ఎస్ఎఫ్టీ ఉంటుంది, కార్ పార్కింగ్ వచ్చి 120 ఎస్ఎఫ్టీ ఉంటుంది. చూడవచ్చు దీనికి కూడా టేక్ వుడ్ డోర్స్ విత్ పాలిష్ కంప్లీట్ చేసి ఇవ్వటం జరిగింది. ఇది హాలు, హాల్లో కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ ఇవ్వడం జరిగింది చూడవచ్చు. అలాగే సీలింగ్ వర్క్ కూడా జిప్సం ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయింది ఆల్రెడీ. ఎంట్రన్స్లో టీవీ పెట్టుకునే ఏరియా ఎక్సలెంట్గా ఇంటీరియర్ డిజైన్ కంప్లీట్ చేశారు చూడవచ్చు. మొత్తం వుడెన్ వర్క్ వచ్చింది. నెక్స్ట్ అటాచ్డ్గా హాల్కి అటాచ్డ్గా డైనింగ్ అండ్ లివింగ్ ఏరియా ఉంది చూడవచ్చు. ఇక్కడ కూడా అన్ని వర్క్స్ కంప్లీట్ అయినాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడా అన్ని ఫాల్ సీలింగ్ అయితేనే, ఫ్లోరింగ్ వర్క్స్ అయితేనే. ఇక్కడ స్లైడింగ్ కబోర్డ్స్, 30 ఇయర్స్ వారంటీడ్ స్లైడింగ్ కబోర్డ్స్ ఇవ్వటం జరిగింది చూడవచ్చు. దీనికి కూడా ఇంటీరియర్ వర్క్ చాలా బాగా డిజైన్ చేయటం జరిగింది చూడవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్లో టాయిలెట్ కమ్ బాత్రూమ్. ఇది అటాచ్డ్ బాత్రూమ్. నెక్స్ట్ మనం సెకండ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. దీంట్లో కూడా ఎంట్రన్స్లో అటాచ్డ్ బాత్రూమ్తో మొత్తం అన్ని వర్క్స్, టోటల్ వర్క్స్ అన్నీ, సీలింగ్ అండ్ కబోర్డ్స్ అండ్ ఫ్లోరింగ్ వర్క్స్ అన్నీ ఫుల్గా కంప్లీట్ అయినాయి మోడల్ ఫ్లాట్లో. యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ఉంటుంది మిగతా ఫ్లాట్స్ అన్నింటిలోనూ. ఇక్కడ సెపరేట్గా పూజ గది ఇచ్చారు ఈ డబుల్ బెడ్రూమ్లో కూడా. పూజ గది పక్కనే కిచెన్ కూడా ఇవ్వటం జరిగింది. రియల్లీ ఎక్సలెంట్గా వీళ్ళు ఇంటీరియర్ డిజైన్ చేయటం జరిగింది. అలాగే కిచెన్ పక్కనే వాష్ ఏరియా కూడా ఉంది చూడవచ్చు. మెటీరియల్ అయితే బాగుంది కిచెన్లో. కబోర్డ్స్ వాడిన మెటీరియల్ కూడా అంతా, వాల్స్కి అటాచ్ చేసిన టైల్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయి. లివింగ్ ఏరియాలో, డైనింగ్ ఏరియాలోనే ఒక బాల్కనీ కూడా ఇవ్వటం జరిగింది చూడవచ్చు. చాలా విశాలమైన బాల్కనీ ఇచ్చారు ఇక్కడ విత్ కబోర్డ్స్ ఆల్సో. ఇది డబుల్ బెడ్రూమ్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది దీంట్లోనే ఇంకా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. ఇంకా మోడల్ ఫ్లాట్ వర్క్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇది నార్త్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ త్రిబుల్ బెడ్రూమ్. మొత్తం మోడల్ ఫ్లాట్స్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రజెంట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 40% ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అయినాయి. ఇది బుకింగ్ ఫాస్ట్గానే ఉంది ఈ ఏరియాలో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఈ డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి ఆ ఏరియాకి వెళ్ళొచ్చు.